గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ లాట్స్ గ్యాంగ్. ఈ రోజు మన వీడియోలో వచ్చేసి నైట్ ఫుడ్ కోర్ట్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి జైల్ రోల్ ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ ఉన్నవన్నీ మొత్తం నేను ఒక వీడియో చేశాను, అది మీరు ఎవరైనా మిస్ అయితే సో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడండి. సో అలాగే ఇక్కడ సిస్టర్ మీ అందరికీ తెలుసుంటుంది, ఆ వీడియో చూసిన వాళ్ళందరికీ. అప్పుడు చాలా చిన్న షాప్ ఉండేదన్నమాట, అప్పుడు చెప్పారు మేము తొందరలో కొంచెం పెద్దది పెడతాం, ఇంకా కొత్త కొత్త ఐటమ్స్ వస్తాయని అప్పుడు నాకు చెప్పారు. సో అలా చెప్పినట్టుగానే సిస్టర్ ఇప్పుడు చూస్తే షాప్ అయితే చాలా బాగుంది. సో కొత్త కొత్త ఐటమ్స్ చాలా ఉన్నాయన్నమాట. సో మనం చెప్పినట్టుగానే వచ్చాం, సో వీడియో చేద్దామని చెప్పేసి. హాయ్ సిస్టర్, ఎలా ఉన్నారు? బాగున్నాం. బాగున్నారా? సో చెప్పండి, అప్పటికిప్పటికి ఏంటి మార్పు? ఇక్కడ చూడడానికి అయితే చాలా బాగుంది మీ షాప్ అయితే మాత్రం, అన్ని కొత్త ఐటమ్స్ కనబడుతున్నాయి. కరోనాకు ముందు మీరు మాకు ఒక వీడియో చేశారు, చాలా అప్పుడు ఆనందం పడ్డాము. ఇప్పుడు కరోనా తర్వాత బండి ఒకటి తీసుకున్నాము, కొంచెం డెవలప్ చేసాం. అప్పుడు మీద ఇక్కడ మాకు ఐటమ్ చాలా పెరిగాయి, మీరు వచ్చిన చాలా ఆనందం పడుతున్నాం. థ్యాంక్ యూ సిస్టర్. సో చెప్పండి, ఇక్కడ మీ దగ్గర ఏ ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రెసెంట్? పిజ్జా, బర్గర్, శాండ్విచ్, రోల్, బ్రెడ్ ఆమ్లెట్, శాండ్విచ్, చికెన్ నగ్గెట్స్, చికెన్ పకోడీ, ఫ్రాన్స్ పకోడీ, కొన్ని ఐటమ్స్ అన్ని పెంచాం. ఓహో, మామూలుగా పెంచలేదు, చాలా పెంచారు. సో ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మన సిస్టర్ దగ్గర ఏ టేస్ట్ చేసినా సో ఇంట్లో చేసుకొని తిన్న ఫీలింగ్ వస్తుంది. పిజ్జా నేను లాస్ట్ టైం తిన్నప్పుడు కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇప్పుడు కూడా చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి సో ఇక్కడ ఏదో ఒకటి మంచిది నేను ట్రై చేయబోతున్నాను. సో అలాగే ఏమేమి ఉంటాయి కూడా మీకు చూపిస్తాను. సో వీడియోని అయితే అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయిపోండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియోలని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంక స్టార్ట్ చేద్దాం సిస్టర్. ఓకే, దాది గారు. సో మీకోసం చికెన్ పిజ్జా ఇచ్చాను, తినండి. థ్యాంక్ యూ. తినండి. ఓకేనా? ఓకే. వాటర్ ఉందా? ఓకే ఓకే దాదా. ఇచ్చింది ఆల్ మిక్స్ పిజ్జా అనమాట. సో ఆల్మోస్ట్ ఏమేమి వేస్తారో పిజ్జాలో వీళ్ళన్నీ వేస్తారు. ఆ చీజ్ కూడా చాలా ఎక్కువ వేశారు, చాలా బాగుంది. స్వీట్ కార్న్, చికెన్, మొత్తం వెజిటేబుల్స్లో అయితే చాలా రకాలు వేశారు. సో టేస్ట్ చేద్దాం. ఇది వచ్చేసి దీని ప్రైస్ 150 రూపీస్. సూపర్ ఉంది, 100 రూపీస్ నుంచి ఉన్నాయి వాళ్ళ దగ్గర పిజ్జాస్. చాలా బాగుంది. సూపర్ సూపర్. మీరు నైట్ ఫుడ్ కోర్ట్లో పిజ్జా తినాలనిపిస్తే సో ఇక్కడ మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు, మీ అందరికీ నచ్చుతుంది, చాలా చాలా ఎంజాయ్ చేస్తారు కూడా. తాతగారు నమస్కారం. నమస్కారం. బాగున్నారా? ఇప్పటికి ఏదో బాగుంటుందా? హ్యాపీ హ్యాపీయా? సో తాతగారు అప్పుడు వచ్చినప్పుడు ఒక్కలే ఆ టేప్ రికార్డ్ ఒకటి ఉంటుంది, ఏది మీ టేప్ రికార్డు? టేప్ రికార్డ్ ఫోన్ వేలే ఇవ్వండి ఒకసారి. ఇగో ఇదన్నమాట. సో తాత ఇది వేసుకున్నప్పుడు తెగ తిరిగేసి చాలా కష్టపడేవారు. ఇది ఆపేయండి ఫస్ట్ పాట. ఓకే, మన తాత ఎఫ్ఎం పట్టుకొని మొత్తం తిరిగి అక్కడి నుంచి ఇక్కడికి ఆ రోజు అయితే మాత్రం ఎంత కష్టపడరంటే చూస్తే నాకే అరే ఈ ఏజ్లో కూడా ఎంత కష్టపడుతున్నారని అనిపించింది. అలా కష్టపడి తిరిగేవాళ్ళు అప్పుడైతే మామూలుగా అన్ని చేతిలోనే పట్టుకొని తిరిగి అమ్మేవాళ్ళు. సో ఇప్పుడైతే ఈ పిజ్జా షాప్ పక్కనే ఒక షాప్ అయితే చిన్నది ఓపెన్ చేసుకొని కూర్చొని హ్యాపీగా అమ్ముకుంటున్నారు. నాకైతే చాలా ఆనందంగా ఉంది. చెప్పండి తాత. బాబాయ్ చాలా కష్టపడ్డాను, దేవుడు ఒక దయ వల్ల ఏదో చిన్న ఫుట్పాత్ మీద కూర్చొని వ్యాపారం చేసుకుంటున్నాను జీవనోపాధికి. నాకు ఏ ఆధారం లేక ఈ వీటి వల్ల దేవుడు నాకు నడిపిస్తున్నాడు.
ఇప్పటికి నేను ఏదో అలాగే జీవనం వెళ్తుంటే చాలు, నా పిల్లలు నా కుటుంబం బాగుంటే ముందు ముందుకు నేను భగవంతుడి ఆవిర్దేవ నాకు ఇచ్చినట్టుగైతే ఇంకా పైకి రాగలుగుతాను. ఆస్థ ఉండి ఈ దినాన్ని సాయంకాల సమయంలో మాకు ఇచ్చిన ఏర్పాటుకి నీకు ఒక ధన్యవాదాలని నేను తెలియపరుచుకుంటున్నా. తాత మీరు ఈ వయసులో కూడా మీరు చాలా కష్టపడుతున్నారంటే మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు. సో అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు మీ దగ్గర నేను ఒకటి కొనుక్కున్నాను, అది ఇప్పటికీ నా దగ్గర ఉంది ఇంట్లోనే. సో అలాగే ఈరోజు కూడా వెళ్ళేటప్పుడు కూడా మీ దగ్గర ఏదో ఒకటి కొనుక్కుంటాను నేను. ఓకేనా? ఓకే. ఓకే. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరైనా వచ్చినా సరే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మన తాత దగ్గర కొనేయండి, అవి మాత్రం ఆలోచించుకోండి. ఓకేనా? ఓకే తాత, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే బాయ్ చెప్పండి మన వాళ్ళందరికీ. హ్యాపీ బాయ్. ఓ మేమైతే మిక్స్డ్ పేజ్ తిన్నాం సిస్టర్, నిజంగా బాగుంది. సో అప్పుడు మీద సో ఇప్పుడు క్వాలిటీ పెంచారు, క్వాంటిటీ పెంచారు, సో అన్నీ బాగున్నాయి. సో బాగా మంచిగా ఇస్తున్నారు నైట్ ఫుడ్ కోర్ట్లోని. సో మా సబ్స్క్రైబర్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? చాలా థ్యాంక్స్ అండి, ఇలా వచ్చినందుకు మేము చాలా ఆనందం పడుతున్నాము. ఇంకా యూట్యూబ్ ఛానల్ చూసి అందరూ రావాలని ఇంకా కోరుకుంటున్నాము. ఇంకా మా వ్యాపారం బాగా డెవలప్ అవ్వాలని, ఇంకా వచ్చిన కస్టమర్లకి అన్ని వెరైటీ వెరైటీ చేసి అందించాలని కోరుకుంటున్నాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. సో ఫ్రెండ్స్ నైట్ ఫుడ్ కోర్ట్కి ఎవరు వచ్చినా సరే మన సిస్టర్ దగ్గర ఒకసారి ట్రై చేయండి. పిజ్జాస్, బర్గర్స్, శాండ్విచెస్ అన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో నేను ట్రై చేశాను, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంతకు ముందు నేను ట్రై చేసినప్పుడు కూడా బాగున్నాయి, సో ఇప్పుడు కూడా అలాగే బాగుంది. ఇంకా ఐటమ్స్ పెంచారు కొన్ని, ఇంకా అప్పుడు మీద ఇప్పుడు కొన్ని చాలా పెరిగాయి. సో మీరు ఇక్కడికి వస్తే సో అన్నీ ఇంకా మెన్యూ కార్డ్ కూడా చేయించుకోలేదు పాపం, సో తొందరలో చేంజ్ చేసుకోండి అది కూడా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ ఇంకో మంచి వీడియో కలుగుదాం. అందువరకు టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.